కథలు మరికొన్ని కథలు ఆల్రెడీ తొమ్మిదవ శతాబ్దంలోకి వచ్చాము ఇంతవరకు ఓపుగా నేను సావధానంగా చెప్పే ఈ కథలు వింటున్న మీ అందరికీ నా వందనాలు ఇది మొదలెట్టక ముందే చెప్తాను ప్రస్తుత పరిస్థితుల గురించి వింటున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని నిండుగా ఉండాలని ఆశిస్తున్నాను గతంలో చెప్పాను కదా అరగంటలో ఒక శతాబ్దాన్ని పూర్తి చేయలేము మిమ్మల్ని ఒక చోటు నుండి ఇంకొక చోటికి తీసుకెళ్తున్నాను హిస్టరీ అనగానే అది సహజంగా కొన్ని కేంద్రాలకు పరిమితం అవడం మనకి గతంలో అలవాటు అయితే కాన్స్టెంటనోపుల్ అనే వాళ్ళమే లేకపోతే రోమ్ యూరోప్ అనేవాళ్ళమే లేకపోతే ఇది న్యూయార్క్ అమెరికా అదో కేంద్రంగా చెప్పుకునే వాళ్ళమే ఇప్పుడు నేను చెప్తున్న ఈ కథలు ఉన్నాయి కదా ఈ కథలు మిమ్మల్ని వేరే వేరే చోట్లకి తీసుకెళ్తున్నాయి ఇంకోటి కూడా చేస్తున్నాను అండి గమనించరు లేదో కానీ కొన్ని కొన్ని వారాలు కొన్ని కొన్ని థీమ్స్ మీద ఫోకస్ చేస్తున్నా కొన్ని కొన్ని రకాల హిస్టరీస్ మీద ఫోకస్ చేస్తున్నా అంత ఒకలాంటి హిస్టరీ కాదు ఇది కొన్ని వారాలేమో ఒక కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను కొన్ని వారాలేమో నమ్మకాలు ఉద్యమాల గురించి మాట్లాడుతున్నాను కొన్ని వారాలేమో స్థలాల గురించి వాటి స్థానాల గురించి మాట్లాడుతున్నాను కొన్ని వారాలేమో సంఘాన్ని ఒక ఉద్యమముగా ఒక వ్యవస్థగా మాట్లాడుతున్నాను రాజులు చక్రవర్తులు బిషపులు ప్రజలు గురువులు వీటిల గురించి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను ఇవన్నీ ఇది కలగొడుపు కూర అంటారు కదా అలాగా ప్రతి వారము కొన్ని కొన్ని కోణాల్లో అదే చరిత్రను సంఘ చరిత్రను క్రైస్తవ్యం యొక్క చరిత్రను నేర్పిస్తున్నాను మీరు నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్న మీ అందరికీ నా వందనాలు ఈ వారం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తానంటే సెంట్రల్ ఏషియా తీసుకెళ్తా సెంట్రల్ ఏషియా మరో మాటలో చెప్పాలంటే ఈస్టర్న్ యూరోప్ అనొచ్చు అంటే ఇది రష్యా పోలాండ్ చెక్ స్లోవేకియా హంగేరీ గ్రీస్ మ్యాప్లో చూడండి అక్కడ ఈ ప్రాంతానికి తీసుకెళ్తా ఇది గతంలో మనం వెళ్ళలేదు కానీ వెళ్ళాలి ఏడవ శతాబ్దంలోనే ఎనిమిదో శతాబ్దంలోనే క్రైస్తవ్యం అక్కడికి వచ్చింది కానీ తొమ్మిదవ శతాబ్దంలో మరొక నూతన కోణాన్ని పొందింది దాని గురించి ఈరోజు నేర్చుకుంటాం దాని గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఎవరుండేవారు అంటే స్లావ్స్ అని ఉండేవారు ఇప్పుడు మీకు వినే ఉంటారు చెక్ స్లోకేవియా అని స్లోవేకియా అని సర్బియా అని ఈ స్లోవెక్ ఈ యొక్క జాతి ప్రజలు అక్కడ ఎక్కువ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఒక్కరే కాదు మిగిలిన జాతులు ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ఉండేవారు అనమాట సో తొమ్మిదవ శతాబ్దం అనగానే మనకి ఏమి జ్ఞాపకం రావాలి అంటే మూడు సామ్రాజ్యాలు జ్ఞాపకొని రావాలి ఒకటి యూరోపు పశ్చిమ భాగాన ద హోలీ రోమన్ ఎంపైర్ పవిత్ర రోమా సామ్రాజ్యం దానికి తూర్పున ఇక్కడ కాన్స్టెంటోపుల్లో బైజెంటైన్ ఎంపైర్ దానికి సౌత్న దక్షిణాన అప్పటికే ప్రబలి కాస్త కోస్తో సెటిల్ అయింది దెబ్బలు తింటుంది ఇస్లామిక్ ఎంపైర్ ఇది ముస్లింల యొక్క సామ్రాజ్యం సో హోలీ రోమన్ ఎంపైర్ బైజెంటైన్ ఎంపైర్ ఇస్లామిక్ ఎంపైర్ ఈ మూడిటి మధ్యన ఈ స్లావిక్స్ ఉన్నారు కదా స్లావ్స్ వాళ్ళు ఇరుక్కుపోయారు మన మాటలో చెప్పాలంటే ఇరుక్కుపోయారు తొమ్మిదవ శతాబ్దంలో అటు నుండి రోమా నుండి వాళ్ళు రావడం మాటి మాటికి వీళ్ళ మీద ఆధిపత్యం చేయడానికి ప్రయత్నించడం ఇటేమో బైజంటన్ ఎంపైర్ ఉంది వాళ్ళు అప్పుడప్పుడు కూడా మేమున్నాము మీతో అని వాళ్ళకి ఇటు సాయం చేయడం సాయం పేరు చెప్పి ఆధిపత్యం చేయడం కింద నుండి ఏమో థ్రెట్ ఉంది అది ఇస్లామిక్ రూలర్సు ఆ ఉంది అలాంటి సమయంలో ఈ బైజెంటైన్ క్రిస్టియన్స్ అంటే ఈస్టర్న్ క్రిస్టియన్స్ తమ యొక్క మత ప్రచారం గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అలాగా హోలీ రామన్ ఎంపైర్లో ఎలాగ మత ప్రచారం జరుగుతుందో క్రైస్తవ్యం బైజెంటైన్ ఎంపైర్లో కూడా క్రైస్తవ్యం యొక్క మత ప్రచారం జరుగుతుంది సో ఈ రోజు రోజుయా ఒక చిన్న దేశంలో క్రైస్తవ్యాన్ని గురించి నేర్చుకోబోతున్నాను అంటే తొమ్మిదో శతాబ్దం కల్లా అక్కడికి క్రైస్తవ్యం వచ్చింది ఎవరు ఇంగ్లాండ్ నుండి సాక్సన్స్ తీసుకొచ్చారు అలాగే కాన్స్టెంట్ నోబుల్ నుండి ఈస్టర్న్ క్రిస్టియన్స్ కూడా తీసుకొచ్చారు సో ఆల్రెడీ రెండు రకాల క్రైస్తవ్యాలు అరేబియాలో ఆల్రెడీ ఉన్నాయి ఇద్దరు పేర్లు చెప్పాలి మెథోడియస్ మర మరియు సిరిల్ అది యూజువల్ గాని హిస్టరీ బుక్స్లో ఎక్కువ మంది రాయరు కానీ రాస్తే సిరిల్ అండ్ మెథోడియస్ అంటారు నిజానికి మెథోడియస్ వయసులో పెద్దోడు సిరిల్ ఏమో తన తమ్ముడు ఇద్దరికి మధ్యన ఒక పదహా పనో పదకొండు సంవత్సరాల గ్యాప్ మొరోవియా నుండి రాకుమారుడు వాడి పేరు రటిస్లాఫ్ వాడు కూడా స్లావిక్కే బైజెంటైన్ ఎంపైర్కి కాన్స్టెంటోబుల్లో ఉన్న సామ్రాజ్యాధిపతికి ఒక ఉత్తరం రాస్తాడు అయ్యా ఆల్రెడీ మా దేశంలో క్రాస్తవ్ కోస్తో క్రైస్తవ్యం తెలుసు క్రైస్తవులు ఉన్నారు ఈ క్రైస్తవ్యాన్ని ప్రచారం చేయడానికి క్రైస్తవుల్ని వాళ్ళ యొక్క విశ్వాసంలో బలపరచడానికి ఎవరన్నా మీ దేశం నుండి మిషనరీస్ని పంపిస్తారా అని చెప్పేసి రాకుమారుడు నుండి మరో వియా రాకుమారుడు నుండి ఒక ఉత్తరం వచ్చింది బైజెంటైన్ ఎంపైర్ కాన్స్టెంటోబుల్లో ఉన్న సామ్రాజ్యాధిపతి మైకిల్ త్రీ మూడవ మైకిల్ ఏమనుకుంటాడంటే ఓకే ఏదో కారణం ఉంది పంపిద్దామని చెప్పేసి ఆ కారణం ఏంటో ఇంకా పూర్తిగా తెలియదు కానీ గమనించాలి అందులో ఏదో కొంచెం తేడా ఉంది ఒకటేటంటే ఆల్రెడీ క్రైస్తవులు ఉన్నారు ఇక మరలా మతాన్ని ప్రచారం చేయడానికి పరిచయం చేయడానికి ఎందుకు కారణం అనవచ్చు విశ్వాసంలో బలపరచడానికి అన్నాడు అలాంటప్పుడు విశ్వాసంలో బలపరచడానికి రోమ్ రాయొచ్చు కదా రోమ్లో బిషప్ ఉన్నాడు అక్కడ క్యాథలిక్ చర్చ్ ఉంది ఎందుకు కాన్స్టెంట్ నోపులు రాశాడు అక్కడ ఈస్టర్న్ క్రిస్టియానిటీ ఉంది అంటేనే రెండు అవకాశాలు ఉన్నప్పుడు ఒక దాని వైపు మొగ్గు చూపించాడు రెండో కోణం ఏంటంటే భాష వాళ్ళని పంపించమన్నాడు మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు భాష తెలిస్తే చెప్పేది ఏదో చెప్పడం వస్తుందో చెప్పింది ఏదో అవుతుంది అది కామన్ సెన్సే కదా అనవచ్చు కామన్ సెన్సే కానీ కారణంలో కారణం ఉండే ఉంటుంది ఇప్పుడు రోమ్ నుండి ఆయన అనుకోండి వాళ్ళు లాటిన్ భాషలో ప్రార్థనలు చేస్తారు లాటిన్ భాషలో ప్రచారం చేస్తారు బోధలు చేస్తారు అలాగని చెప్పేసి కాన్స్టెంట్ నోబుల్ నుండి పంపించమంటే వాళ్ళేమో గ్రీకు భాషలో బోధలు చేస్తారు గ్రీకు భాషలో వాక్యం చెప్తారు గ్రీకు భాషలో ఆరాధన ప్రార్థనలు చేస్తారు నాకు కావాలి స్లావిక్ భాషలో భాషను మాట్లాడే వాళ్ళకి కావాలని చెప్పేసి అడగడానికి వేరే కారణం కూడా ఉండొచ్చు అది మూడో కోణం చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది అప్పటికే రోమ్ నుండి మిషనరీస్ క్యాథలిక్ మిషనరీస్ వచ్చారని చెప్పాను కదా రోము ఈ యొక్క ప్రాంతాన్ని ఈ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది భూభాగాన్ని ఆక్రమించుకోవడం అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి మీద రుద్దు వాళ్ళ భాషలు వీళ్ళ మీద రుద్దు అది ఈ మరోవియా రాజుకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ భాష ఏంటి వాళ్ళ సంస్కృతి ఏంటి మా మీద రుద్రం ఏంటి అని కాస్త కోస్తో రోము మీద ఉన్న కోపం భయం అనుమానం దీంతో అంటాడు ఓకే నాకు మాకు వేరే నాదుడు కావాలి అని కాన్స్టెంట్ వెళ్తాడు అక్కడ సామ్రాజ్యాధిపతి అంటాడు వాళ్ళ భాష కాదు మీ భాష కాదు మా భాష మాట్లాడే మిషనరీస్ కావాలని చెప్పేసి కోరతాడు కోరినప్పుడు మైకిల్ మూడు బైజెంటైన్ ఎంపరర్ ఏం చేస్తారంటే ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని చెప్పాను కదా మీ దోడియస్ సిరిల్ వీళ్ళిద్దరిని పంపిస్తాడు ఇద్దరు అన్నదమ్ములు ఒక పెద్ద ఇంట్లోనే పుట్టారులండి వీళ్ళ నాన్నగారు ఒక కాన్స్టెంటినోబుల్లో మిలిటరీ ఆఫీసర్ వీళ్ళ పుట్టింది పెరిగింది దగ్గరగా ఉన్న దశలోనిక అనే నగరం ఆ పేరు మీకు వినే ఉంటారు కదా ఆ దశలోనికలో పుట్టారు దశలోనికలో పుట్టి పెరిగారు కాబట్టి అక్కడ ఈ స్లావిక్ భాష భాష మాట్లాడే ప్రజానికం ఉండేవారు అంటే పిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళు ఏదో బడికి వెళ్ళినప్పుడు వీళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఈ స్లావిక్ భాష మాట్లాడడం వల్ల వీళ్ళు విన్నారు నేర్చుకున్నారు కాబట్టి రా రాజుగారు వెతకడానికి కసి వెతికినప్పుడు వీళ్ళు క్వాలిఫైడ్ క్వాలిఫై అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళకి భాష తెలుసు రెండు ఈ ఇద్దరున్న దములు గతంలో అంటే ఎనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో అనే భాగంలో మిషనరీస్గా పనిచేశారు ఎక్కువ కాలం కాదులేండి అంతా కలిపి సంవత్సరం మించి చేశారు ఈ క్రిమియా ఎక్కడ ఉంది ఆ మ్యాప్లో గమనించండి రష్యా ఉంది కదా ఇప్పుడు ఆ రష్యా ఇప్పుడు క్రిమియాని ఆక్రమించుకుంది అంటే అది ఆక్రమణ ఇంకా రష్యాలో భాగం కాదు కానీ క్రిమియా ప్రస్తుతానికి మ్యాప్లో రష్యాతో కనబడుతుంది సో ఈరోజు మనం ఈస్టర్న్ యూరోపు సెంట్రల్ ఏషియా రష్యా పోలాండ్ బల్గేరియా హంగేరీ సర్బియా చెక్ స్లోవేకియా యుక్రెయిన్ ఈ భాగాల గురించి మాట్లాడుతున్నాం అర్థమైంది కదా సో ఇక్కడ ఈ క్రిమియా అనే ప్రాంతంలో ఒకటిన్నర సంవత్సరాలు ఉన్నారు తర్వాత తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత ఈ సిరిల్ గురించి మీకు చెప్పాలి చిన్నోడు చిన్నోడు మంచి తెలివైన బాగా చదువుకున్నాడు కాన్స్టంటి నోబుల్లో ఆ రోజుల్లో అంటే యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అనలేం కానీ అది విద్యాలయమే అది సెంటర్ ఆఫ్ లర్నింగ్ విశ్వను అందరూ వచ్చేవారు వచ్చి నేర్చుకునేవారు అక్కడ చదువుకున్నాడు కొర్రాడు బాగా చదువుకున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళ గురువుగారు చనిపోయిన తర్వాత ఆ గురువుగారి యొక్క స్థానంలో తినని కూడా ప్రొఫెసర్గా అధ్యాపకుడిగా అక్కడ నియమించారు సో వీడు రావడం కాన్స్టెంట్ నోబుల్ అధ్యాపకుడిగా ఉండడం ప్రొఫెసర్ గారు ఇప్పుడు వీడు అన్న ఉన్నాడు కదా వీడు మంచి అడ్మినిస్ట్రేటర్ మంచి అడ్మినిస్ట్రేటర్ వృత్తిరీత్యా మనకు ఐఏఎస్లు ఎలాగో ఉన్నారు ఇప్పుడు ఆ జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ కలెక్టర్లు కాను సెక్రటరీలు కాను అడ్మినిస్ట్రేషన్ చేయడం ఎలాగో అలాంటిది వీళ్ళ అన్న చేసేవాడు మెదోడియస్ వాడికి ఏమో అక్కడ బాగా అది తిరిగి వచ్చిన తర్వాత వాడికి ఆ యొక్క బాధ్యతలు మహారాజు ఇచ్చాడు ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో మిషనరీలు ఎవరంటే రాయబారులు వెళ్ళేవారు మతప్రచారం చేసేవారు రాజు తరపున మాట్లాడేవారు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరంటే మహారాజు గారిదే బాగానే చేసి వచ్చారా బాబు క్రిమియాలోని వచ్చినప్పుడు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకనేమో యూనివర్సిటీ ప్రొఫెసర్ గాను తమ్ముడిని అన్ననేమో ఒక గవర్నర్ గాను గవర్నర్ అంటే మన లెక్కల్లో కాదులేండి ఒక ప్రతినిధి మహారాజుకి ప్రతినిధి గాను ఆ రాజుగారు మహారాజు గారు అపాయింట్ చేయడం జరిగింది ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ చేశారు భాష తెలుసు వీళ్ళిద్దరూ తిరిగి అది వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఒక మూ రెండు సంవత్సరాలు తిరిగి రాకుండానే ఎనిమిది ఎనిమిది వందల అరవై ఒకటిలో వీళ్ళు క్రిమియా వెళ్ళారు అరవై రెండులో తిరిగి వచ్చారు ఎనిమిది వందల అరవై మూడులో మురోబియా నుండి ఈ రిక్వెస్ట్ వచ్చింది మాకు మిషనరీస్ కావాలని చెప్పేసి అప్పుడు మహారాజు ఏం చేస్తారంటే అనదములు ఉన్నారు కదా మీరు వెళ్ళండి నాయనని చెప్పేసి ఇద్దరిని పంపిస్తాడు మరోవియా వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు కానీ వీళ్ళు ఈ భాషని వాళ్ళకు వచ్చిన ఈ యొక్క స్లావిక్ భాష ఉంది కదా ఆ భాషకి భాష పాతదే ఆ భాషకు లిపి లేదు ఇది మనకి చాలా భాషలు వింటుంటాం మన తెలుగు రాష్ట్రాల్లోనే కొండల్లోకి వెళ్తే కొన్ని కొన్ని భాషలు ఉన్నాయి చక్కగా అనర్గంగా మాట్లాడతారు వినడానికి చాలా మధురంగా ఉంటాయి కానీ ఆ భాషలకి లిపులు ఉండు కొన్ని భాషలకే లిపులు ఉన్నాయి సో అలాగే స్లావిక్ భాషకి మంచి ప్రాణం ప్రాణమున్న భాష కానీ లిపి లేని భాష ఈ సిరిల్ అన్న మరి ప్రొఫెసర్ కదా తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఒక లిపిని ఇంట్రడ్యూస్ చేస్తాడు పరిచయం చేస్తాడు సో వాళ్ళ జ్ఞానాన్ని తాను పరిచయం చేసిన లిపిలో రాస్తాడు అక్షరాలలో రాస్తాడు చాలా పుస్తకాలు రాస్తాడు ఎందుకు లిపి పరిచయం చేయడం ఎందుకు పుస్తకాలు రాయడం కారణం ఏంటంటే క్రైస్తవుల యొక్క విశ్వాసము ఒక పుస్తకం మీద ఆధారపడి ఉంది పరిశుద్ధ గ్రంథం సో క్రీస్తుని నమ్మేవాళ్ళు క్రీస్తు విశ్వాసంలో స్థిరపడాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి చదవాలంటే అది రాయబడి ఉండాలి వాళ్ళకి రా చదవడం రావాలి అందుకనే అక్షరాన్ని పరిచయం చేస్తాడు బైబిల్ అంతా ట్రాన్స్లేట్ చేయలేదు కానీ చాలా మట్టికి ట్రాన్స్లేట్ చేశాడు బైబిల్తో పాటు వాళ్ళు ప్రార్థనలు చేయడానికి ఉదయ ప్రార్థనలు సాయంకాల ప్రార్థనలు వారాంతపు ప్రార్థనలు ఆదివారము మాసు ఈ ప్రార్థనలన్నీ వాళ్ళ భాషలోనికి ట్రాన్స్లేట్ చేస్తాడు పెద్ద పెద్దకాలం పట్టలేదు ఈ ట్రాన్స్లేషన్ తర్జుమా మొదలవగానే గొడవలు మొదలైనవి ఎలాగంటే అప్పుడు ఆల్రెడీ రోమ్ వైపు నుండి వచ్చిన జర్మనిక్ మిషనరీస్ వాళ్ళు అంటారు ఇది అన్యాయం అక్రమం పద్ధత కాదు అంటారు కారణం ఏంటంటే వాళ్ళ లెక్కలో ప్రార్థన అంటూ ఉంటే లాటిన్ భాషలోనే ఉండాలి లిటర్జీ బైబిల్ గ్రంథం చెప్పినా విన్నా లాటిన్ భాషలోనే ఉండాలి ఓకే లాటిన్ భాష కాకపోతే ఒప్పుకుంటాం గ్రీకులో ఉండొచ్చు హీబ్రూలో ఉండొచ్చు ఎందుకంటే బైబిల్ గ్రీకులోని హీబ్రూలోని రాయబడింది ఈ మూడిట్లో తప్ప ఇంక ఏ భాషలోనికి బైబిల్ భాగాలు కానీ లిటరజీ ఆరాధన క్రమం కానీ ఉండకూడదని చెప్పేసి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు ఇది పెద్ద గొడవలు అవుతాయి ఇదంతా దేనితో గొడవ అంటే భాషతో గొడవ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా న్యూస్ కొంతమంది మీరు ఢిల్లీలో పనిచేస్తే మలయాళం మాట్లాడద్దు అని గొడవ కొంతమంది తమిళనాడు వచ్చి మీరు హిందీ నేర్చుకోవాలని గొడవ కొంతమంది చర్చిలో మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలని మన వీ గొడవ కూడా ఉంది ఉండేది మరి మీరు వింటున్నారా లేదు కానీ దేవుడికి అదే అర్థమవుతుందని ఇది భాషా రాజకీయాలు లాంగ్వేజ్ పాలిటిక్స్ సో ఇలాంటి పాలిటిక్స్ తొమ్మిదో శతాబ్దంలో మొరోవియాలో కొంతమంది మిషనరీసు ఆడారు వీళ్ళేమో స్లావిక్లో ఉండాలి అని ఆశిస్తే రాజుగారు స్లావిక్లో ఉండాలి బోధలు ఆరాధనలు అని ఆశిస్తే ఈ సిరి అది సిరిల్ అనేవాడు ఈ భాషకి లిపుకొని లిపి కనుగొని బైబిల్ భాగాలు ఆరాధన క్రమం తర్జుమా చేస్తే లేదు లాటిన్లోనే ఉండాలి హీబ్రూ గ్రీకుల్లో ఉండొచ్చు అని గొడవ పెడతారు మర్చిపోకండి వీళ్ళని మిషనరీస్గా పంపించింది ఎవరు బైజెంటైన్ సామ్రాజ్యాధిపతి మైకెల్ మూడు కానీ ఇప్పుడు గొడవలు అవుతున్నాయి గొడవలు అవుతున్నప్పుడు ఎట్ల నుండి గొడవలు వస్తున్నాయి రోమ్ నుండి వచ్చిన మిషనరీస్ నుండి గొడవలు వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి ఎవరు తోడు తీసుకోవాలి ఇలా తెలివైన వాళ్ళు మర్చిపోకండి ఒకడు ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్ గవర్నర్గా కూడా పనిచేసి వచ్చాడు వీడికి రాజకీయ శాస్త్రం తెలుసు కాస్త కోస్తా ఎలా పాలిటిక్స్ ఆడాలో రెండోడేమో ప్రొఫెసర్ ఆల్రెడీ గతంలో క్రిమియాల్లో మిషనరీగా చేశాడు వీడికి ఇంకో పేరు ఉందండి వీడు ముస్లిమ్స్తో తర్జనమర్జన చేసేవాడు క్రైస్తవ్యం గురించి వీడికి తెలిసిన వేదాంతం బాగా తెలుసు సో ఈ ఇద్దరు తెలివైన ఏం చేస్తారంటే ఎలాగ మా బైజంటైన్ మా చక్రవర్తి మమ్మల్ని కాదనడు స్లావిక్ భాషని ప్రమోట్ చేయడానికి ఏదో మా పంపించాడు అని చెప్పి తెలివిగా రోమ్ వెళ్తారు ప్రయాణం చేస్తారు రోమ్ వెళ్ళి పోపు దగ్గర చెప్తారు ఏం చెప్తారంటే అయ్యా మాకు పర్మిషన్ కావాలి పర్మిషన్ ఏంటంటే ఈ సవేకియా ప్రాంతంలో ఈ మరోవియాలో మేము అక్కడున్న భక్తులు వాళ్ళ భాషలో వాక్యం చదవడానికి వాళ్ళ భాషలో ఆరాధన చేసుకోవడానికి ఈ బైబిల్ భాగాలు ఆరాధన క్రమాలు తర్జుమా చేశాము వాళ్ళు వాళ్ళ భాషలో వాక్యాన్ని చదువుకోవడానికి ఆరాధన చేయడానికి అనుమతి ఇవ్వండి అయ్యా అని చెప్పి పర్మిషన్ అడుగుతారు ఏమంటాడు ఏమన్నాడు ఈ ఎనిమిది వందల అరవై ఐదు ఆ ప్రాంతంలోనే వెంట వెంటనే ఏమంటాడంటే ఇదిగో మీకు ఆ పర్మిషన్ ఇస్తున్నాను అంటాడు కారణం మర్చిపోకండి బైబిల్లో ఉంది అది ప్రతి ఒక్కరికి వాళ్ళ భాషలో వాళ్ళు దేవుని యొక్క వాక్యం వినడం చెప్పడం మన విశ్వాసంలో ఒక ప్రాథమికమైన హక్కు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడి దిగు వచ్చినప్పుడు పోస్టుల కార్యాల్లో మేడగది మీద వాళ్ళు వాళ్ళ భాషల్లో మాట్లాడారు పేతుడు తన భాషల్లో మాట్లాడాడు ఈ పెద్ద పెద్ద భాషలు కాదు లాటిన్ కాదు గ్రీకు కాదు అది కాదు వాడి భాష వాళ్ళు మాట్లాడే అరామిక అవ్వచ్చు వాణ్ణి తన తన సొంత భాషలో తను మాట్లాడే తన హక్కు ఎలాగుందో భూమి నుండి ప్రపంచం నుండి వేరే వేరే చోట్ల నుండి వచ్చిన ప్రజలు తమ సొంత భాషలో దేనిక వాక్యాన్ని విన్నారు సో మిగిలిన మతాలకి క్రైస్తవ్యానికి తేడా అది కొన్ని భాషల్లో ఆ వేదం సంస్కృతిలోనే పలకాలి సంస్కృతిలోనే వినాలి అందరూ వినకూడదు మరి ఒక మతంలో వాళ్ళ యొక్క ధర్మం అరబిక్లోనే ఉంటుంది దాన్ని చదివినప్పుడు అరబిక్లోనే చదవాలి అది తర్జుమా అయితే అది వాళ్ళ ధర్మం కాదు ప్రకటించబడిన బయలుపరచబడిన ధర్మం కాదు వాళ్ళకి అది కానీ క్రైస్తవ విశ్వాసంలో క్రైస్తవ ధర్మం ప్రతి ఒక్కరికి వాళ్ళ భాషలో తజుమా అవ్వాలి దానిని బట్టి పోపు ఏమంటాడంటే ఏడ్రియన్ రెండో ఏడ్రియన్ పోపు ఏమంటాడంటే ఓకే మీరు ట్రాన్స్లేట్ చేయండి అని చెప్తాడు అంతేకాదు మరి తన మిషనరీస్ ఉన్నారు కదా అక్కడ వాళ్ళకి కొంచెం సమస్యగా ఉంటుంది కానీ ఇంకా కొంచెం స్టెప్ ఇంకోటి వేస్తాడు ఏమంటాడంటే ఇదిగో పెద్దన్న ఈ పెద్ద కొడుకు మెదడేసి నువ్వు వెళ్ళి ఆ సర్బియా భాగంలో ఆర్చిబిషప్గా ఉండని చెప్పేసి వాణ్ణి అపాయింట్ చేస్తాడు దురదృష్ట సత్తు ఇప్పుడు రోమ్ వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలోనే ఈ లిపిని అక్షరాన్ని పరిచయం చేసిన ఆ సిరిల్లు మరణించాడు అకాల మరణాన్ని చెందాడు అన్న తిరిగి వచ్చాడు ఆర్చిబిషప్గా ఉన్నాడు కానీ పాపం మంచి రోజులు ఎదురవ్వలేదు కొంతకాలం అది చర్చి నుండి గొడవలు వచ్చినాయి మిగిలిన మిషనరీల నుండి గొడవలు వచ్చినాయి ఎంత గొడవలు అంటే తనని అబద్ధ ప్రవక్త అని చెప్పి కొంతకాలం చర్చ్ చెరసాలలో కూడా పెట్టడం జరిగింది ఏదేమైనా మరలా వచ్చాడు తర్వాత పోపు చేతిలో మరలా ఆర్చిబిషప్గా తను చేశాడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మిషనరీ మూమెంట్లో క్రైస్తవ్యం ఎక్కడికి వెళ్ళినా ఈ ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని బైబిల్ని అక్కడున్న భాషలో ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఆ భాషకు విలువ ఇచ్చింది లిపిలేని అక్షరాలు లేని భాషలకి చాలామంది చాలా చోట్ల మిషనరీస్ లిపిచ్చారు ఆ అక్షరం రావడం ద్వారా భాషకు నిలకడిచ్చింది భాష వెనుకున్న సంస్కృతికి కాస్త కోస్తో గౌరవం కూడా వచ్చింది ఇది ఎవరో మన మంగమ్మ గారు చర్చి అది చర్చి హిస్టారియన్ కాదు హిస్టారియన్ మంగమ్మ గారు ఆమె హైందూరాలే తన డిసిటేషన్ రాస్తూ అంటుంది మన తెలుగు సాహిత్యానికి మిషనరీస్ ఎంతో సేవలు అందించారు అంటుంది ఒక సేవ ఏంటంటే బైబుల్ ట్రాన్స్లేట్ చేశారని చెప్పేసి తర్వాత మన గ్రామర్ని సిస్టమేటైజ్ చేశారు ఎవరు కాలనిస్టులు బ్రౌన్ దొరగారు తర్వాత ఈ చిన్న చిన్న మ్యాగజైన్స్ ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో తెలుగులో రాయడం ప్రారంభించారు మన గ్రామర్ని పద్దెనిమిదవ శతాబ్దంలోనే ప్రపంచంలో ప్రపంచానికి పరిచయం చేశారు మన సంస్కృతి గురించి రాశారు తెలుగు తెలుగు యొక్క రివైవల్కి ఆ రీతిగా రెసిస్జెన్స్కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారని చెప్పేసి మంగమ్మగారు అంటారు ఇప్పుడు వర్జీనియా టెక్లో టీచ్ చేస్తున్న పీటర్ స్మిట్నర్ కూడా అంటాడు ఆ రీతిగా స్వభాష మాతృభాషకి తొమ్మిదవ శతాబ్దంలో రోవియాలో ఆ ఎంఫసిస్ ఇచ్చి అక్కడ కల్చర్కి ఈ క్రైస్తవ్యం కాంట్రిబ్యూట్ చేసింది అంతేకాదండి వీళ్ళకి వాళ్ళ సంస్కృతి మీద గౌరవం పురిగిన పెరిగినప్పుడు జాతి గౌరవం పెరిగినప్పుడు అది ఎవరి మీద ఉపయోగించారంటే రోమా సామ్రాజ్యం మీద ఉపయోగిస్తారు వాళ్ళు రాకుండా వాళ్ళు ఎదురుగా పోరాడడానికి ఒక జాతీయ సొబ్ ఏమంటారంటే భావాన్ని కలుగజేసింది మర్చిపోకండి ఈ లిపిని రోజుకి ఇంకా రష్యాలోనూ చుట్టుపక్కల దేశాల్లోనూ ఇంకా ఉపయోగిస్తున్నారు మీకు ఇంకో కథ కూడా చెప్పాలి మరి ఆ తొమ్మిదవ శతాబ్దంలోనే ఆ తొమ్మిదవ శతాబ్దంలోనే సాక్సన్స్ అంటే ఇంగ్లాండ్ రాజు ఆల్ఫ్రెడ్ కనుడైన ఆల్ఫ్రెడ్ ఇద్దరు క్యాథలిక్ మిషనరీస్ భార భారతదేశం పంపిస్తాడు ఎందుకు భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారట అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ క్రైస్తవులు ఉన్నారని చెప్పాను కదా వెళ్ళండి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోండి ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఆ పూజారులు మిషనరీసు రాజుగారి యొక్క రాయబారులు ఎనిమిది వందల ఎనభై మూడులో వాళ్ళు ఒక రిపోర్ట్ రాశారు ఆంగ్లో సాక్సన్ క్రానికల్ అని రాసి ఏమంటారంటే మేము వచ్చాము భారతదేశంలోకి వచ్చి మేము మైలాపూర్ వెళ్ళాము అంటే మైలాపూర్లో సెంట్ థామస్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళామని రాస్తారు అంటే ఇంగ్లాండ్ రాజుకి తొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారని వాళ్ళకంటూ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని తెలుసు వచ్చినప్పుడు రాజుగారి పంపించిన అర్పణలు తీసుకొచ్చి ఆ తామస్ యొక్క ఆ సమాధి దగ్గర ఉన్న పుణ్యక్షేత్రంలో అర్పిస్తారు రిపోర్ట్ రాస్తారు సో ఈరోజు మనం రెండిట్ల గురించి నేర్చుకున్నాం మొదటిది ఎక్కువ సేఫ్ చెప్పాను తొమ్మిదవ శతాబ్దంలో మురోవియాలో క్రైస్తవ్యం పరిచయం చేయడమే కాదు వాళ్ళ యొక్క భాషకి ఇచ్చి జాతి గౌరవం పెంచిన జాతి భావం పుట్టించిన క్రైస్తవ్యం మెదోడియస్ సిరిల్ అనే మిషనరీసు అక్కడ నుండి మరలా మిమ్మల్ని భారతదేశం తీసుకొచ్చి మరలా జ్ఞాపకం చేస్తున్నాను తొమ్మిదవ శతాబ్దంలో ఆల్రెడీ క్రైస్తవ సమాజాలు ఉన్నాయని చెన్నై ఊరు అవతల మైలాపూర్లో ఒక పుణ్యక్షేత్రం ఉండేదని అది ప్రపంచానికి తెలుసని చెప్పాను వచ్చే వారం పదో శతాబ్దం గురించి నేర్చుకుందాము ఉంటాను అందరూ క్షేమంగా ఉండండి సెలవు